గురుకుల స్కూల్ లైబ్రేరియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని, లేని పక్షంలో కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 247 మంది అభ్యర్థులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. గత 2 ఏళ్లుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ క్షోభ అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 4 కోర్టును ఆశ్రయించడంతో తమకు ఉద్యోగాలు రావడంలో జాప్యం జరుగుతోందని అన్నారు. ఈ ఉద్యోగం వస్తుందన్న ఆశతో వేరే జాబ్స్ కూడా మానుకోవడంతో ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్నామని బాధిత అభ్యర్థులు వాపోతున్నారు. కేసీఆర్ జోక్యం చేసుకుని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తొందరగా కేసులను పరిష్కరించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ నెల 30లోపు తమ సమస్యలు పరిష్కరించకుంటే ప్రగతి భవన్ ఎదుట ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు. నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రాసాము, 2018లో రిజల్ట్స్ వచ్చినాయి, ఆగస్ట్లో రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పటి వరకు 2019 ఏప్రిల్ ఇప్పటి వరకు కూడా మాకు జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఎందుకంటే కోర్టు ఒక 4 కేసు వేశారని 247 మందిని రోడ్డు మీద పడేశారండి. ఇప్పుడు ఆ 4 కూడా ఎంత మార్క్స్, 135, 145 మంది మార్క్స్ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి అసలు జాబ్ వచ్చే అర్హత కూడా లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల మాకు నోటిఫికేషన్ వచ్చిందన్న ఆనందం కూడా లేదండి. 2017 ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చారు, 17 సెప్టెంబర్ 18 ఎగ్జామ్ రాసాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి 1 సంవత్సరం అవుతుందండి, రిజల్ట్ ఇచ్చి కూడా 8 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు మాకు ఆర్డర్స్ ఇవ్వలేదు. జాబ్ ఎక్కుతున్న ఉద్దేశంతో ప్రైవేట్ జాబ్ రిజైన్ చేసినాము, కొంతమంది వేరే పనులన్నీ వదిలేసుకొని ఉంటే ఇప్పుడు 7 నెలల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. జాబ్ ఇంకేనాడు అని ఎంత చూసినా మా ప్రయత్నం దాదాపు టీఎస్పీఎస్కి ఒక 20 సార్లు వచ్చిపోయినట్టు, 100,000 సార్లు ఫోన్ చేస్తాం వాళ్ళకి, కానీ వాళ్ళ రెస్పాన్స్ ఏముండదు. అవుతుంది. ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, టీఎస్పీఎస్ పట్టించుకోవట్లేదు. ఏమన్నా కోర్టుల మీద వాళ్ళు తోసేసి వీళ్ళు కాలం గడుపుతున్నారు, కానీ మా జీతాలు ఇంకెన్నడూ